నా పేరు సోమరాజు. ఈ ఊళ్ళో ఎదవలంతా నన్ను సోడాలరాజు అంటారులేండి. ఇక్కడంతా పండగ వాతావరణం ఉండడానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలంటే 10 రోజుల క్రితం నేను ఆడించిన తోలు బొమ్మలాట మీకు చెప్తాను, వినండి. తాత మేము ఇద్దరు ప్రేమించుకుంటున్నాం. డాడీని నువ్వే ఎలాగే ఒప్పించాలి. మీరు వాళ్ళకి పిల్లలైతే వాళ్ళు నాకు పిల్లలు, మరి నేను ఒప్పిస్తాగా? థాంక్స్ తాత. ఇప్పుడు ఇవన్నీ తీయడం ఎందుకండి? అరే గీడు మూల సంగతి నీకు తెలియదు. మీలాంటి వాళ్ళు ఇంటళ్ళైతే మాలాంటి వాళ్ళకి మిగిలేది బీపీలు షుగర్లే. ఇప్పుడే గిట్లున్నారు, పెళ్ళైన తర్వాత ఎట్లుంటారా వీళ్ళు? మనం ఇప్పటి నుంచి జస్ట్ బాబా మర్దలం అని చెప్పడానికే పిలిచాం. నా పిల్లలు కలుసుకోవాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి. నువ్వు బిందాస్ గిట్ల కూర్చో, నేను గిట్ల పోయి గిట్ల. వాళ్ళని కలిపే కన్నా ఇంకా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ముందు పచ్చాలు కొట్టడం బెటర్. నీ మనవడు ఉన్నాడు, ఆడో సాలేగాడు. నీ మనవరాడు ఉంది కదా, అదో మెంటల్. వాళ్ళేంట్రా, వాళ్ళ అమ్మ బాబుల కన్నా ఘోరంగా ఉన్నారు. ఏం చేసిండో తెలుసా? పోనీ నా మాటలు వినలేకపోతే చెవుకు నా మిషన్ తీసేచ్చిందన్న. అసలు తాతయ్య లేకపోతే నువ్వెవరు నేనెవరు? నీకు మీ తాత బాగా మాటలు నేర్పాడా? ఎవరికైనా పోయే ముందు జీవితం అంతా ఒక్కసారి కళ్ళ ముందు గిర్రున తిరుగుతుందంటారు, కానీ నాకు పోయాక తిరిగింది. ఏం తాత టెన్షన్ పడుతున్నావా? అవునురా మనవడా. నీకు విషయం తెలియట్లే, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, ఇక టెన్షన్ ఎందుకు?